మామగారు మీ పేరు చేయకుముంత అది ఏం చేస్తుంటారు ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాం ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం ఎలా ఉంది మీకు జగన్ ప్రభుత్వం అంటే అండి కొన్ని కొన్ని బాగానే ఉంటున్నాయి పెంచని ఇవ్వడం అని ఇది పదెమ్మిది ఇవ్వడం అని అన్ని బానే ఉంటున్నాయండి బతకడమే కష్టంగా ఉంటుంది ఏంటంటే రేట్లు పెరగడము అలాంటివి కానీ అంత గత గతంలో ఎలా ఉండేదండి అబ్బాయి ఎలా ఉండేది గతంలో అంటే అండి ఎవరిదో తినిపోవడం అంతేంటి ఉన్న సరిపోయేది సరిపోయేది అలాగా వాళ్ళు వీళ్ళు ఇవ్వాలని ఏం లేదు అప్పుడు సరిపోయేది మాకు ముస్లిం మైనార్టీకి సంబంధించి అంటే పథకాలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు ముస్లిం మైనార్టీకి పథకాలు అంటూ ఏమీ గుర్తించలేదండి ఇప్పటికి ఇలాగే ఉన్నాం కనీసం అంటే ఇంతకు ముందు కొంచెం పథకాలు చూసి షాజీ ఖాన్ అని లూళ్ళని లేకపోతే ఇవి ఉంటాయి కదా ఏ కోళ్ళు పెంపకం ఏమిటి ఏదో దానికి చేసుకునేవాళ్ళం అండి ఈ పథకాలు ఇల్లు ఇచ్చాక మాకు ఏమి పథకాల్లో ఏమి గొప్పతనం ఏమి కనిపించలేదు మరి అది ఇప్పుడు నేను చెప్పే పథకాలు ఇచ్చినట్టు మానేశారండి ఇంకోటండి నేను చెప్పడానికి కార్యక్రమం ఏంటంటే మీ దగ్గర కూర్చోడం నేను ఇప్పుడు భీమాలని పెట్టారండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అది అంటే అమలయ్యి ఇప్పుడు అవ్వట్లేదండి దేని గురించి తెలియట్లేదు చనిపోయిన తర్వాత వచ్చే దీనికి సంబంధించి అంటే దేనికి ఏదాగిపోయిందండి మీకు నాకు మా ఆయన గారికి యాసిడెంట్ అయిందండి రోడ్డు మీద అలా చచ్చిపోయి ఉన్నారు పథకం అమలు అయిందండి మరి డబ్బులు ఇవ్వలేదండి దేని గురించి ఇవ్వలేదు తెలియట్లేదు నాకు గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగిందండి రెండు వేల ఇరవైలో చెప్పదండి బీమా అయిందండి అన్ని అయినాయండి మరి అది ఐదు లక్షల పథకం మరి దేని అన్నది నాకు తెలియట్లేదండి ఇప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను అన్ని తిరిగానండి ఏది ఉన్నప్పుడు సచివాలయంలో అయిపోద్ది అంటున్నారు కదా మరి సచివాలయంలో కలితే ఆయన ఏమన్నారో తెలుసండి ముప్పై సార్లు వెళ్ళానండి చచ్చివాలయలోకి బాబు నాకు ఎలా అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అంటే అమ్మా మీకు పథకం అయ్యింది కానీ అది ఎందుకు చేపత అది రెస్ప్రెషన్ లో పెట్టారు దాన్ని అన్నారు మరి నాకులంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి భర్త ఏమో రోడ్డు మీద కొగులుపోయి ఉన్నాం మేము ఎలా బతకడానికి మనం ఎలా బతుకుతామండి ఆడవాళ్ళు కొని సడన్ గా జబ్బు వచ్చి కూడా చచ్చిపోలేదు ఆయన క్యాస్ అయిన కార్ కార్ని కూడా పట్టుకోలేదు పోలీసులు మరి మేము ఎలా బతుకుండా అని కలెక్టర్ దానికి వెళ్ళానండి ఏదో పెడుతున్నారు కదా ఇప్పుడు సొందన మూడు సార్లు వెళ్ళానండి మన ఎమ్మెల్యే గారు రాజా గారు పెట్టారు అక్కడ ఒక మూడు సార్లు వెళ్ళానండి నీకు ఇదిగో రమ్మా అన్నారండి ఇప్పుడు కావలేదు నాకు అదేండి నేను చెప్పేది ఇంతమంది అధికారులు ఇంతమంది ఉన్నా కూడా ఏమి ఉపయోగం ఏమి ఉపయోగం లేదండి సచివాలయానికి వెళ్ళానండి ఈ రాజా గారి దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఆవిడ ఆవిడ పేరు ఏదో కేసు పెట్టారుమ్మా పోలీసులు గెలుతున్నానండి చూస్తామమ్మా అంటే అయిపోయింది వెళ్తున్నానండి చూస్తామమ్మా బయట నుంచే పంపించేస్తున్నారండి డబ్బున్న వాళ్ళు అయితే కొంచెం గౌరవండి అక్కడికి మేము ఆటో దొరికిందండి ఇలా చేయండి అంటే ఆ దాన్ని కూడా మరి ఏమైందో దాన్ని కూడా వదిలేశారండి పోలీసులు మరి అలా పేదవాళ్ళకే న్యాయం చేయబోతే ఎలా ఏంటి అంటున్నాను నేను ఇన్ని ఛానళ్ళు ఉన్నాయండి ఇంత పెద్ద మనుషులు ఉన్నారు ఇంత రాజకీయ నాయకులు ఉన్నారండి కలెక్టర్లు ఉన్నారు మేము ఉన్నామే అంటున్నారు అండి జగన్ గారు నేను ఉన్నాను మీకు ఏంటది కాలు ఇస్తున్నారు దేనికండి నిరుపేదలు నాగలాంటి వాళ్ళు ఒక వందల మంది ఉన్నారండి ఇరవైలో చచ్చిపోయిన వాళ్ళు మగోళ్ళు మరి ఎలా బతుకుతుందో చెప్పండి పద్దెనిమిది వేలుకి ఏమైపోవచ్చు చెప్పండి పేదవాడికి ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇవ్వడం వల్ల ఏమి వస్తుందండి అసలేని ఇలాంటి న్యాయం చేస్తే మాకు లాంటి మహిళలు బతకగలదు అంటే కదా మెయిన్ ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఏంటంటే మంచి జీవితం ఉండాలి కొంచెం ఏదో సహాయం ఉండాలి గవర్నమెంట్ ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారంటే చూసేస్తారండి ఆడపిల్లలు ఉందో చూసేద్దండి లోన్ అంటున్నారండి మా ఎవరండి బీజీపీ అయినా పెడుతున్నారు లోను అది ఎవరికి ఇస్తున్నారండి అండి బాగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అండి ఆరు దేశం లక్షలోనే మాకు దేశం లక్షలోనే మాగులాంటి ఇవ్వలేదండి కూడా రాలేదమ్మా అసలు ఎవ్వరికి ఇవ్వలేదండి ఇక్కడ ఇస్తాం అంటున్నారు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇస్తాను అంటున్నారండి అలా ఉన్నామండి ఎప్పుడు ఇస్తారో అని అలా చూస్తున్నారండి స్థలాలకే నాకైతే లేదండి గత ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎనభై మూడులో అయితే బాగా పంచి పెట్టేశారండి ఇప్పుడు జగన్ గారు వచ్చాక మాత్రం కొన్ని ఇళ్ళు రాశారు ఒక అయ్యో ఎన్నో రాశారండి అవి వస్తాయమ్మా అంటున్నారండి వచ్చినప్పుడు ఇంకా తీసుకోవాలండి మనం మరి ఈసారి ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది ఈ సారు వచ్చే ఛాన్స్ అమ్మా ఈయన

అది ఇల్లు ఇల్లిస్తామ్మా ఆయన ఇచ్చాడు ఆయనకి వెయ్యాలా అనేది వస్తుందండి పెన్షన్ ధరలో ఒకటి వేయొచ్చండి బాగా గ్యాస్ ధరలో నాలుగు వందలు ఉండేదండి ఇప్పుడు పన్నెండు వందలు అయిందండి పొగ వెళ్ళిపోతుంది కళ్ళలో అంటాడు మా ప్రధానమంత్రి పొగ వెళ్ళినా పర్లేదండి పన్నెండు వందలు ఇట్టి కొనుక్కోలేకపోతున్నాం అండి గ్యాస్ ఫ్రీగా ఇచ్చాడు అండి ఏమి ఉపయోగం అండి పన్నెండు వందలు సామాన్యులు కొనుక్కోగలమా ఆరు వందలు ఉన్నప్పుడు ఏమో రెండు వందలు వెనక్కు వచ్చే సబ్సిడీ అని ఇప్పుడు అది లేదండి